భారత్ భారత్ జై జై శ్రీరామ్ శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర గారి నాయకత్వం అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ ప్రాంత ప్రశిక్షణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శిక్షకుల శిక్షణ సమావేశానికి మిచ్చేటువంటి వేదిక పెద్దలు మన ప్రాంత సంఘటన మంత్రి శ్రీ మంత్రి శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు శ్రీ డి ప్రదీప్ కుమార్ గారు ప్రాంత ప్రశిక్షణ విభాగం కన్వీనర్ పెద్దలు శ్రీ ఓ శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమంలో వర్చువల్ ద్వారా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉదయపూర్కి నమస్కారాలు గత అనేక సంవత్సరాల నుంచి ఈ దేశంలో నిరంతరం కార్యకర్తలకు శిక్షణ ఇచ్చినటువంటి ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ శిక్షకులగా శిక్షణ సమావేశం ఇది మీ అందరు కూడా అనుభవ్యం అందరు కూడా అనేక విషయాలు అవగాహన ఉండేది అన్ని విషయాల మీద స్పష్టత ఉంది మీ అందరు అయినప్పటి కూడా మన తెలుసు గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా సందర్భాలు అయిపోయేవారు అద్వాని గారి యొక్క సమావేశానికి పోవాలని తపన ఎక్కువ ఉంటుంది నాకు అద్వాని గారు ఏ విషయాలు చెప్తారు వారు చెప్పే విషయాలు వినాలని చెప్పి ఒక తపన ఉంటదని చెప్పి అనేక సందర్భాలు అద్వాని గారి యొక్క ఉపన్యాసం వేయడానికి వారి యొక్క భాషను ఇవ్వడానికి అనేక సంతో ప్రయత్నించారు అటల్ బిహారీ వాజ్పేయి గారు అద్వాని కూడా అదే చెప్పేది దేశంలో చాలా మంది కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చెప్పే విషయాలను చాలా ఇంట్రెస్ట్గా వింటా ఉన్నారు శ్రద్ధతో వింటా ఉన్నారు కాబట్టి అనేక సందర్భాల్లో వారు చెప్పే విషయాలను తెలుసుకోవడము చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుందని చెప్పి ఇలా అద్వాని గారు కూడా చెప్పేవారు అంటే వారిద్దరికి అన్ని విషయాలు తెలుసు కానీ ఒకరి తెలుసుకోవడం ద్వారా ఒకరి పంచుకోవడం ద్వారా మనము రాబోయే తనకు అందించాలే కార్యకర్తలు చెప్పే చెప్పాల్సినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సీనియర్ నాయకులైనా జూనియర్ నాయకులైనా కొత్త వారైనా పాతవారైనా కూడా అందరం కూడా అనేక విషయాలు ఒల్గోలు తెలుసుకోవడము దాన్ని కార్యకర్తలకు చేరవేయడము కార్యకర్తలు చెప్పడము ఏ లక్ష్యం అనుకోవడం లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ శిక్షణ శిబిరాలు అవసరమైన భావనతో ఈరోజు శిక్షకుల శిబిరాలు మనం ఏర్పాటు చేస్తున్నాం మనం అనేక విషయాలు ఈరోజు ఉదయం నుంచి దాదాపు రెండు మూడు సెషన్స్ ఇవాళ మనం నిర్వహిస్తా మనం అనేక పెద్దలు మార్గదర్శనం మనకు మార్గదర్శనం చేస్తామంటారు కానీ మనం లక్ష్యం అనుకున్నాం ఆ లక్ష్యం చేరుకోవాలంటే కింది సార్లు కార్యకర్తలను తయారు చేయాలంటే ఈ ఈరోజు ఈ సమావేశంలో పాల్గొంటానికి మీ అందరి పాత్ర ప్రధాన భూమిక పోషించాలన్నది మీరు చాలా ముఖ్యం ఇవాళందరూ కూడా మీకు తెలిసిన విషయాలు చెప్పడము ఈరోజు అనేక మంది పెద్దలు చెప్పేట విషయాలను తెలుసుకొని వాటిని కార్యకర్తలకు చేరవేయడము కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడము ఇది ప్రధాన ఉద్దేశం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం మీరందరూ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించాలన్నారు అందరికి అనుభవం చాలా మందికి అనుభవం ఉంది అనేక మంది ఉద్యమాలు చేస్తూ ఉన్నారు అనేక మంది గత అనేక సంవత్సరాలు పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు అనేక మంది ఇతర పార్టీలో పనిచేసి కష్టపడి వచ్చేలా పార్టీ సిద్ధాంతాన్ని మోడీ గారి ఒక నాయకత్వం అమ్మి కొన్ని ఆశాల కోసం ఒక లక్ష్యం కోసం పార్టీలో చేరారు మీకు కూడా అనుభవం ఉంది చాలామంది ఇంతకుముందు శిక్షణ శిబిర శిక్షణ శిబిరాల్లో శిక్షణ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను కూడా అనేక సందర్భంలో శిక్షణ శిబిరాల్లో పాల్గొన్న తర్వాత ఈరోజు ఈ సమావేశాలు పాల్గొంటే చాలా మంది నుంచి కూడా నేను నేర్చుకోను కూడా అనేక విషయాలు నేర్చుకోండి కూడా అనేక మంది అలాంటి కార్యకర్తలు కూడా నేర్చుకోవడం అందరు కూడా కాబట్టి మీ అందరి యొక్క సహకారంతో మనము రాబోయే రోజుల్లో ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయడానికి ఈ రోజు శిక్షణ తరగతి నిర్వహిస్తున్నాం శిక్షణ తరగతి కేవలం తెలంగాణ రాష్ట్రంలో లక్ష్యం అనుకున్నాం కాబట్టి ఇక్కడనే శిక్షణ తరగతి నిర్వహించాలనుకుంటున్నాం మనం దేశ వ్యాప్తంగా శిక్షణ తరగతి నిర్వహిస్తున్నాం మనం ప్రపంచంలో ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో అత్యధిక సభ్యత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ దేశంలో అత్యధిక సంఖ్యలో కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి పార్టీ ఈరోజు కాదు మొదటి నుంచి కూడా జాతీయ స్థాయిలో శిక్షణ శిబిరాలు ఏర్పడేయడం జాతీయ స్థాయి నుంచి మండల స్థాయి వరకు శిక్షణ శిబిరాలు ఏర్పడను ఇది కొత్తగా ఇప్పుడు ప్రారంభించింది కాదు జనసంఘ్ ప్రారంభించిన తర్వాత పండిత్ దీన్ దయాల ఉపాధి వారి యొక్క మార్గదర్శనంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ వస్తా ఉన్నాం మనం పరిస్థితి తెలుసు మనకు ఆ రోజు అధికారంలో లే మనం ఆ రోజు దేశ వ్యాప్తంగా అనేక ఉదురు ఒకవైపు సోషలిజం పేరుతోని కమ్యూనిజం పేరుతోని ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేయడానికి ఆ సంస్థలు పనిచేస్తున్న విషయం మనందరికీ తెలుసు దానికి తోడు దేశంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యపతితో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ యొక్క ప్రభావంతో ఏ విధంగా జాతీయ వ్యతిరేక విధానం అవలంబిస్తుంది మనం చూస్తాం ఆరు రోజుల్లో తెలుసుకోవడం కూడా చాలా సందర్భాలు అటువంటి పరిస్థితులు కూడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి మన మూల సిద్ధాంతమైనటువంటి ఏకాత్మత మానవాదాన్ని ఈరోజు ప్రజల వద్దకు కార్యకర్తలు చేరుకోవడం చేర్చడంలో చాలా కష్టమయ్యేది అయినప్పుడు కూడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసిన మనం ఈ రోజు ఒక్కరోజు రెండు రోజులు చేస్తున్నారు మనం ఆ పరిస్థితిలో వారం రోజుల పాటు ఇలా దీన్ వారి వారి నేతృత్వంలో వారి భారతదేశంలో వారం రోజుల పాటు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తే ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో వారం రోజుల పాటు అన్ని పనులు పక్కబెట్టి వాళ్ళ శిక్షణ శిబిరాలు పాల్గొన్న పార్టీ పాల్గొన్న కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ దేశ స్థాయి రాష్ట్ర స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి వరకు కూడా మనం శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తాం మనం అనేక సందర్భాల్లో ఆ రోజు అధికారంలో లేము మనం అధికారంలో లేనప్పుడు పార్టీ యొక్క సిద్ధాంతము అప్పుడున్నటువంటి దేశంలో పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆ ఇబ్బందులు ఏ విధంగా మనము అవగాహన చేసుకుని ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ఈ ఆలోచనతో మనం శిక్షణ శిబిరాలు పడేసినాం ఆ రోజుల్లో మనం అధికారులు లేనప్పుడు కూడా ఈ రోజు అధికారంలోకి వచ్చినాం మనం అధికారులు లేనప్పుడు శిక్షణ శిబిరం ఏపడేసినాం పార్టీ యొక్క సిద్ధాంతాలను పార్టీ యొక్క ఆలోచనలను పార్టీ యొక్క విధానాలను అప్పుడు అధికారంలో పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను దానికి అనుగుణంగా మనం ప్రజలకు ఏ విధంగా చేరవాలి ప్రజలు ఏ విధంగా చైతన్యం కలిగించాలి పార్టీని గ్రామ స్థాయిలో పోలింగ్ భూ స్థాయిలో ఏ విధంగా శక్తివంతంగా తయారని చెప్పి ఆ రోజు శిక్షణ శిబిరం ఏర్పాటు చేసిన మనం అధికారం లేనప్పుడు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ దేశంలో శిక్షణ శిబిరం ఆపుతలే మనం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేసుకుంటే చాలా సందర్భాలు ఇప్పుడు లైసెన్స్ మన లైసెన్స్ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు రెండు వేలు మనం ఇన్సూరెన్స్ మనం రెండు వేలు చేసుకుంటా మనం ఈరోజు కార్యకర్తలు మారుతూ ఉన్నారు తరాలు మారుతారు కొత్త కొత్త కార్యకర్తలు వస్తున్నారు కొత్త 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 నాయకులు వస్తా ఉన్నారు అనుభవం పాత నాయకులు పాత కార్యకర్తలు ఉన్నారు శిక్షకులు మారుతూ ఉన్నారు వారికి ఆలోచనలు మారుతూ వాళ్ళ ఆలోచనలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం తో ఈరోజు అధికారులు ఉన్నప్పుడు కూడా మనం శిక్షణ తరగతి ఏర్పడిస్తున్నాం మనం అధికారంలోకి వచ్చినాం మనం అధికారులకు వచ్చిన తర్వాత కూడా మన సిద్ధాంతాలని ఎలా గ్రామస్థాయిలో కొత్త కార్యకర్తలు కానీ కొత్తగా చేరిన నాయకులకు కానీ అందరికీ చేరవచ్చే ప్రయత్నం ఇలా మనం చేస్తా ఉన్నాం కేంద్రంలో ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మన ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవాళ గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించడానికి కార్యకర్తలకు వివరించడానికి ఈరోజు కూడా శిక్షా తరగతి ఏర్పడిస్తున్నాం మనం మనం దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రాలు ఒక్కొక్క పరిస్థితులు కానీ ఈ శిక్షణ శిబిరాల ఏర్పాటు ద్వారానే ఇవాళ కార్యకర్తలు కూడా చైతన్యం వస్తుంది కార్యకర్తలు ఆలోచన అనేక మంది కార్యకర్తలు తయారవుతూ ఉంటా ఉన్నారు తయారైన కార్యకర్తలు ఇంకా కొంతమంది కార్యకర్తలు తయారు చేస్తూ ఉన్నారు ఒక మిషన్ లాగా పనిచేస్తుంది వాళ్ళు ఏ పార్టీ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా శిక్షణ తరగతి ఏర్పడేది ఏ పార్టీ కూడా శిక్షణ తరగతి ఆలోచించదు ఇలా భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా రాజకీయ పరంగా ఆలోచిస్తున్నప్పుడు కూడా ఈ దేశం పట్ల ఈ ధర్మం పట్ల ఈ సమాజం పట్ల కార్యకర్తలకు అవన కల్పించారు ఈ ఆలోచన ప్రజలు కూడా కల్పించి ఒక శక్తివంతమైన సమాజం నిర్మాణం జరగాలని చెప్పి ఒక ఆలోచనతోనే అలా ఈ శిక్షణ తరగతి ఏర్పాటు చేస్తున్నాం మనం మీరు ఆలోచించండి ఏ రాజకీయ పార్టీ కూడా మండల స్థాయి సమావేశం నిర్వహించిన జాతీయ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించిన దేశ స్థాయి సమావేశం నిర్వహించిన కూడా దేశ సమస్యల మీద ఎప్పుడు మాట్లాడారు రాష్ట్ర సమస్యల మీద మాట్లాడారు కానీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయి పోలింగ్ బూత్ స్థాయి సమావేశం జరిప కూడా దేశంలో ఉన్న పరిస్థితులు ఏంది ప్రపంచ దేశాలు దేశం పట్ల ఏ విధంగా వివరిస్తున్నాయి దేశంలో ఏ భారతాలు జరగబోతున్నాయి దాని నుంచి ప్రజలను ఏ విధంగా మనం ఈ దేశాన్ని కాపాడుకోవాలి ఏ విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పి పోలియం పూర్తి స్థాయిలో జరిగిన సమావేశాలు కూడా ఆలోచించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అదిగే భారతీయ జనతా పార్టీ దేశభక్తులు స్ఫూర్తి అందించుకొని ముందు పోతాం మనం ఏ రాజకీయ పార్టీ దేశభక్తులు ఆలోచించదు ఇవాళ అన్ని రాజకీయ పార్టీ కుటుంబ పరంపర వచ్చిన పార్టీలే చూడండి కాంగ్రెస్ పార్టీ ఇందిరా నెహ్రూ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ దేశంలో తెలంగాణ రాష్ట్రం చూడండి టీడీపీ కుటుంబ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ ఇప్పుడు వేరే దేశంలో దేశం పట్ల వేరే ఆలోచన లేదు వాళ్ళకు కానీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నిరంతరం దీన్ దయాల్జీ ఉపాధ్యాయ వారి నుంచి ఇప్పటి వరకు కూడా శ్యాంప్రసాద్ ముఖర్జీ వారికి పరామర్శించి ఇప్పటివరకు కూడా ప్రస్తుతం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి వరకు కూడా దేశభక్తులు స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళకు చరిత్రను తెలుసుకొని మనం రాబోయే తరగించాలి అలాంటి కార్యకర్తలను తేరాలి అని చెప్పి ఆలోచనతో అందుకే శక్తివంతం భారతదేశం అంటారు మనం తల్లి భారత మాత్రం విశ్వగురు స్థానంలో ప్రదర్శించాలని చెప్పి ఏ పార్టీ ఆలోచిస్తలేదు అన్ని పార్టీలు దేశానికి సంబంధించిన పార్టీలు దేశం గురించి ఆలోచిస్తున్న పార్టీలు కానీ దేశం కోసం పనిచేసే పార్టీలు మాత్రం కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే చూడండి ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వాళ్ళ ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకొని ఒక్కసారి ఆలోచించండి ఎటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ గురించి ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో దేశం గురించి ఆలోచించే పార్టీ అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ ఉంటుంది ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ త్రీ సెవెంటీ ఆర్టికల్ దానికి వ్యతిరేకంగా ఇవాళ ఏ పార్టీ ప్రయత్నం చేయలేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ పాటు వివిధ క్షేత్రాల కార్యకర్తలందరూ కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కోసం ఆనాడు నుంచి ఈనాడు అనేక ఉద్యమాలు చేస్తాం మనం మరి కాంగ్రెస్ పార్టీ దేశం గురించి ఆలోచించే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు దేశం గురించి ఆలోచించే పార్టీ కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ అంతా వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళు వ్యతిరేకించలే వాళ్ళు కానీ మోడీ గారు ఒక ఆలోచన ఇంతమంది కార్యకర్తల బలిదానం ఈ దేశంలో ద్వంద్వ విధానాలు అవసరం లేదు ఒకే దేశంలో రెండు జాతీయ పతాకాలు లేని ఒకే దేశంలో రెండు రాజ్యాంగం లేదు ఒకే దేశంలో ఇద్దరు పదాలు లేని ప్రతి భారతీయుడిని వ్యతిరేకించాల్సిందే కానీ వ్యతిరేకించాల ఆలోచన రాజకీయ పతాక లేకపోవడం వలన ఈరోజు భారత జనతా కూడా కట్టుబడి కూడా నిబద్ధతో ఈ దేశం గురించి ఆలోచించే పార్టీ కాబట్టి ఇలా త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేయడంలో ఒక సాహసోపేతమైన కఠిన నిర్ణయం తీసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి ప్రధాని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆలోచించాలి కమ్యూనిస్ట్ పార్టీలు దేశం గురించి ఎలా ఆలోచిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆలోచిస్తున్నారు పేరుకు మాత్రం దేశం గురించి ఆలోచించే పార్టీలు కానీ ద్వంద్వ విధానాలు విరుద్ధమైన ఆలోచనలు అనాలోచిత నిర్ణయాలు అయోధ్యలో రామ జన్మభూమి హిందువుల ఆరాధ్య దేవ శ్రీరామచంద్రుడు మెజార్టీ ప్రజలు దేశంలో నిర్వహిస్తున్న ఎనభై శాతం హిందువులు దేశంలో నిర్వహిస్తూ ఉన్నారు ప్రపంచ దేశాలను కూడా అరే భారతదేశంలో హిందువులు ఎనభై శాతం హిందువులు పట్టున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చాలా పూజిస్తారు వాసు కమ్యూనిస్టు పార్టీలు దేవుణ్ణి నమ్మకుండా చాలామంది దేవుడు రాముడిని దేవుని పూజిస్తూ ఉంటారు మెజార్టీ ప్రజలు దేశంలో హిందువులు ఎనభై శాతం హిందువులు రాముడు ఎక్కడ జన్మించాడు అయోధ్యలో మనమే చెప్తున్న చరిత్ర చెప్తున్నా మీరు చెప్తే నేను చెప్పిన చరిత్ర చెప్తా ఉన్నది ఇవాళ అయోధ్య రాముడు ఆదర్శ రాముడు అందరి రాముడు అందాల రాముడు కానీ రాముడు జన్మించిన స్థలంలో ఇవాళ ఒక రామ మందిరం నిర్మించడానికి ఈ దేశంలో మెజార్టీ ప్రజల హిందువుల దేశంలో హిందువులు బలిదానం చేసే అవసరం అవసరం వచ్చింది వాళ్ళు త్యాగాలు చేసే అవసరం వచ్చింది ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తున్నాయి అరే ఈ దేశం భారతదేశం హిందువుల దేశం అంట మెజార్టీ ప్రజలను హిందువులు జీవించే దేశం కానీ మెజార్టీ ప్రజలు ఉన్న హిందువుల దేశంలో హిందువులు ఉన్న దేశంలో వాళ్ళ రాముని గుడి కట్టడానికే వాళ్ళ రాముని గుడి కట్టడానికే త్యాగాలు చేసే పరిస్థితి వచ్చిందట అని చెప్పి ప్రపంచ దేశాలు ఆచరణ వ్యక్తి సందర్భంలో కరసేవకుల బలిదానాన్ని మోడీ గారు చూడలేకపోయారు తప్పకుండా దేనికోసం బలిదాన్ని చేసేవాడు తప్పకుండా నిర్మించాలి అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని చెప్పి సుప్రీం గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఇలా అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అనేక నేను సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విభజన సమయంలో ఇతర దేశాలు పోయి తిరిగి తల్లి భారత మాత ఒడిలో సేద తీర్చడానికి రక్షణ బోధనకు వస్తున్నడానికి పౌరస్తుతం కల్పించాలని నేను సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ మైనార్టీల గురించి కూడా త్రిపుల్ తలాక్ ముస్లిం సమాజం ఈ దేశంలో నిర్వీర్యమవుతున్నది వాళ్ళ వెనుకబడిపోతుందని చెప్పి ఆలోచనతో అసలు దీని ప్రధాన కారణం ఏందని చెప్పి ఆలోచించిన తర్వాత వాళ్ళ త్రిబుల్ తలాక్ అనే మూఢపు ఆచారంతో వాళ్ళ ముస్లిం సమాజం నిర్వీర్యమవుతుంది ముస్లిం మహిళల బతుకులు బర్బాద్ పోతున్నాయని చెప్పి త్రిబుల్ తలాక్ ద్వారా ముస్లిం మహిళ తల్లిదండ్రుల భారం అవుతుంది వాళ్ళ సంతానం తల్లిదండ్రుల భారమవుతుంది వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ముస్లిం సమాజాన్ని కూడా చేరదేయాలని చెప్పి ఆలోచనతో ఈరోజు త్రిపుల్ తలాక్ను రద్దు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల నుంచి ఆలోచిస్తున్నాం భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకే ఈ నిర్ణయాలన్నీ కూడా ఈ నిర్ణయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకొని కార్యకర్తలకు వివరించడానికే ఈరోజు మనం ఈ శిక్షణ తరగతులను ఒక వేదికగా తీసుకొని మనం చేస్తూ ఉన్నాం మనం దాంతోపాటు మన శిక్షణ శిబిరాలు కేవలం ఇప్పుడే కాదు ఇవాళ వర్చువల్ ద్వారా మనం చేస్తున్నాం మన కోవిడ్ వచ్చినప్పుడు చూస్తున్నాం మనం కోవిడ్ వచ్చినప్పుడు కూడా కోవిడ్ లాక్డౌన్ సందర్భంలో కూడా మనం వర్చువల్ ద్వారా శిక్షణ తరగతులు వచ్చినాం మనం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏ విపత్కర పరిస్థితుల్లో కూడా తప్పకుండా శిక్షణ తరగతులు నిర్వహించాల్సిందే కార్యకర్తలను తయారు చేయాల్సిందే దీని ద్వారా ప్రజలకు ఒక మంచి ఆలోచన కల్పించాలంటే ప్రజలకు చైతన్యం కల్పించాల్సిందే ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాల్సిందే ఒక శక్తివంతమైన సమాజం నిర్మాణం జరగాల్సిందే అని చెప్పి నిరంతరం మనం ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తా ఉండడం మనం కాబట్టి మనందరం తెలుసుకోవాలి శిక్షణ తరగతులను మనం పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది శిక్షణ తరగతులు పార్టీని శక్తివంతంగా తయారు చేయడం దాంతోపాటు లక్ష్యం నెరవేర్చడం పార్టీ పరంగా రాజకీయ పరంగా కార్యకర్తలను తయారు చేయడం మనకు తెలిసి వాళ్ళ సంగ్రామ యాత్ర ప్రజాసంగ్రామయాత్ర ఏ విధంగా మనం ఊహించింది ఒకటి కానీ క్షేత్ర జరిగిన స్పందన విపరీతంగా ఉంది చెప్పినా మనం నియంతృత్వ అవినీతి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మనం ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నాం అని చెప్పిన మనం చరిత్ర చూడండి ఇవాళ నియంత్ర పాలనను అవినీతి పాలనను కుటుంబ పాలనను దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అంతమంది నుంచి చర్మగీతమైనటువంటి దేశం భారతదేశం అటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా మొదటి నుంచి మనం చేస్తాం ఇదే ఇదే పరపర కూడా ఇదే విధానం మనం కొనసాగిస్తున్నాం మనం అధికారంలో లేనప్పుడు అధికారం రావడం కోసం ప్రయత్నం చేస్తాం మనం ఇవాళ షా దీన్ దయాల్జీ నేతృత్వంలో ఆ రోజు మూడు సీట్ల నుంచి జనసంఘ నుంచి రెండు సీట్లకు దిగినాం రెండు సీట్ల నుంచి అలా మూడు వందల మూడు సీట్లను మనం పార్లమెంట్ మెంబర్ పార్లమెంట్ సభ్యులు అలా దేశంలో అధికారంలోకి వచ్చినాం మనం ఎన్నికలు వస్తున్నాయి పోతున్నాయి అయినప్పుడు కూడా మనము ప్రజాక్షేత్రంలో ప్రజలకు అనుగుణంగా ప్రజల ఆలోచన అనుగుణంగా మనం పోతా ఉన్నాం మనం ఎక్కడ కూడా మన పార్టీలో కుటుంబ పాలన ఎక్కలేదు అవినీతి ఇంతవరకు ఒక ఆరోపణ లేదు కానీ మొదటి చూడండి ఇవాళ మీరు ఇందిరాగాంధీ కాలం పాలన నుంచి ఇప్పటి వరకు కూడా ఇందిరాగాంధీ గారి యొక్క నియంతృత్వ పాలన నియంత్రిత్వ పోకడకు వ్యతిరేకంగా ఆ రోజు ఎమర్జెన్సీ విధిస్తే దేశ ప్రజలందరిలో కూడా చైతన్యం కలిగే వాళ్ళ ఇందిరాగాంధీ యొక్క నియంతృత్వానికి పోకడలకు వ్యతిరేకంగా ఇలా కాంగ్రెస్ పార్టీని తెరమరుగేసిన ప్రజలు దేశ ప్రజలు ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు ఇందిరాగాంధీ గారు కొడుకు సంజయ్ గాంధీ కూడా ఓడగొట్ట ప్రజలు దేశ ప్రజలు పోకడ నియంత్రిత్వ పోకడ ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారి యొక్క పాలనలో కూడా అవినీతి రాజ్యం వెళ్తుంటే ఇలా అవినీతికి వ్యతిరేకంగా ఏ నృత్యం వ్యతిరేకంగా ఇలా రాజీవ్ గాంధీని కూడా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్ట ప్రజలు దేశ ప్రజలు నియంతృత్వమే అవినీతే కుటుంబ పాలన రాజీవ్ గాంధీ గారి తర్వాత పివి నరసింహరావు గారు కానీ మన్మోహన్ సింగ్ గారు కానీ ఇద్దరు పదాలు కూడా అనేక సంస్కరణలు కానీ అనేక విషయాలు ముందుకు ముందుకొచ్చినప్పుడు కూడా ఇక అవినీతి ఆరోపణలతో ఇవాళ ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి గీతం ఉన్నటువంటి దేశం భారతదేశం అటువంటి ప్రజలు దేశ ప్రజలు అవినీతిని సహించలే కుటుంబాన్ని కుటుంబ పాలన సహించలే నియంత్రిత్వం సహించలే కాంగ్రెస్ పార్టీని అలా దేశంలో తెరమరు లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ గతంలో చిన్నారెడ్డి గారి నేతృత్వంలో ఇందిరా కాంగ్రెస్ పార్టీ పేరుతో అలా అధికారం చని చిన్నారెడ్డి గారు అవినీతి పేరుతో చందాల రెడ్డిగా పేరు వచ్చింది ఆయనకు చందాలారెడ్డిగా పేరు వచ్చింది వాళ్ళు చిన్నారెడ్డి గారిని గద్దె దాని తర్వాత నేదురుమార్దన్ రెడ్డి గారు వారి కూడా అవినీతి పేరుతో ఇలా గద్దె విజయవాస్ కోట విజయభాస్కర్ గారిని గద్దె కేవలం అవినీతి పేరుతోనే ఒక్క నేదురుమల్లి జనార్దన్ కానీ మెడికల్ కాలేజు ఇంజనీరింగ్ కాలేజ్ పర్మిషన్ల పేరుతోనే అవినీతి ముద్ర వస్తే వాళ్ళు రాజీనామా స్వయంగా రాజీనామా చేశారు కోట విజయభాస్కర్ వాళ్ళు గద్దె దాని తర్వాత మనకు తెలుసు ఇంటర్ ఎవరు పార్టీ పెట్టడం ఇంటర్ఎర పార్టీ పెట్టక అధికారం అవ్వడం ఇక్కడ ఆలోచించాలి మనం కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయం కొడుకున్న ప్రజలు ప్రత్యామ్నాయం కావాలి మాకు తెలంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి అవినీతి భయం ఒక అరాచక పాలన కొనసాగిస్తుంది ఒక నియంత్ర పాలన నియంత్రిత పాలన కొనసాగిస్తున్నది ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఇదే పరిస్థితిలో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించడం పార్టీ స్థాపించి అధికారం రావడం ఇవాళ ఎన్టీ రామారావు గారిని యొక్క గుర్తించాలి ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమేది కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలనుకున్నారు ముఖ్యమంత్రిని మార్చాలనుకున్నారు ఇంకో పార్టీ కావాలనుకున్నారు ఆ స్థాయిలో ఇవాళ ఎన్టీ రామారావు గారిని ఇవాళ ముఖ్యమంత్రిని చేసినటువంటి పరిస్థితి మనం తీసుకున్నాం మనం అప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది కానీ రెండు వందల తొంభై నాలుగు సీట్లు మనం పోటీ చేయలేకపోయినా డెబ్బై నాలుగు సీట్లో పోటీ చేస్తాం మనం భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం లేక కాదు కానీ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలనుకున్నారు అవినీతికి చరమగితం పోవాలనుకున్నారు దాన్ని వ్యతిరేకంగా ఇవాళ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి చేశారు వాళ్ళ ఎన్టీ రామారావు గారి యొక్క అనేక సంక్షేమ పథకాలు ఏంటి ఇంటర్వర్ ప్రవేశపెట్టించవచ్చు కానీ నియంత నియంత్రిత్వ పోకడలు ప్రజలు సహించలేకపోయారు నియంత్రిత సహించలేక సహించలేకపోవడం వల్లనే ఈరోజు చివరకు ఎన్టీ రామారావు గారు కూడా గద్దదించడం చివరకు కలవకు పోటీ చేస్తే ఇంటర్ రామారావు కూడా ఓడిపోయారు నియంత్ర పోగడ నియంత్రిత పోగడ కుటుంబ పాలన అనవసర విధానాలు చంద్రబాబు వచ్చారు సేమ్ అదే పరిస్థితి బట్ ఇవన్నీ కూడా మనం మొదటి నుంచి చూస్తూ వస్తున్నాం మనం ఇవన్నీ చూస్తూ వస్తున్న సందర్భంలో ఇవాళ ఒక పార్టీ కుటుంబ పార్టీ కుటుంబ పాలన కావచ్చు ఇంకో పార్టీ అవినీతి కావచ్చు కానీ అవినీతి కుటుంబ పాలన నియంతృత్వ పాలన మూడు జోడించి వాళ్ళ రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర పాలిస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటే కుటుంబం నియంతతో పోగడలు అవినీతి అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఈ నియంత కుటుంబ పాలన అవినీతికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితిలో ఏదో ఒక పార్టీ కావాలి మనకు ఈ ప్రభుత్వాన్ని మార్చాలి ఈ ముఖ్యమంత్రిని మార్చాలి ఈ గడిలకే పరిమితం ఈ కుటుంబాన్ని ఈ కుటుంబ పాలకు చర్మగీతం బాడని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు ఇటువంటి పరిస్థితులు ఇటువంటి పరిస్థితులు మీ అందరి సహకారంతో కార్యకర్తలు కష్టచితంగా అందరం కష్టపడ్డ ఫలితంగా వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్మయము భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అధికారం ఇవ్వాలి అవకాశం ఇవ్వాలి తెలుసు కేంద్రంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తెరమరిగైపోయింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది కానీ మొదటి నుంచి ప్రజలకు అనుగుణ ప్రజల కోసం పనిచేసే పార్టీ ప్రజల ఆలోచన అనుగుణంగా చే పనిచేసే పార్టీ కార్యకర్తల పార్టీ కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి టీఆర్ఎస్ పార్టీని గద్దె ఈ ముఖ్యమంత్రిని మార్చాలి ఈ నియంత్ర తప్పుడు సహించాలి పరిస్థితి లేదని చెప్పి భావించే ఈరోజు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు భావిస్తున్నారు అందుకే ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి మన పార్టీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజాసంగ్రామ యాత్ర చేపస్తుంటే తండోపతండాలుగా ప్రజలు చేయాల్సి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారు భారతీయ జనాభా యాత్రలు కొత్త కాదు వెంకయ్యనాయుడు గారు కానీ దత్త బంగారు లక్ష్మణ్ గారు కానీ దత్తాత్రేయ గారు కానీ ఇంద్రశ్రెడ్డి కానీ కిషన్ కిషన్ రెడ్డి గారు కానీ డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ చిల్ చిల్లిక రామచంద్ర రెడ్డి గారు కానీ చాలామంది చాలా అప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు అప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు అప్పుడున్న పార్టీ పరిస్థితి వేరు ఇప్పుడున్న పరిస్థితి వేరు వాళ్ళందరూ అప్పుడు యాత్రలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని స్ఫూర్తి తెలుసుకొని మనం యాత్ర చేస్తున్నాం మనం అనేక కార్యక్రమాలు అనేక ఉద్యమాలు చేపట్టారు కాబట్టి వాళ్ళని స్ఫూర్తి తెలుసుకొని మన ఉద్యమాలు కొనసాగిస్తున్నాం ఉద్యమాలు చేయడం ఉంటుంది పార్టీ కార్యక్రమంలో కొన్ని కొన్ని మార్పులు ఉండొచ్చు నా వాతావరణకు అనుగుణంగా ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు రాజకీయ పర్సలకు అనుగుణంగా మనం చేంజ్ చేస్తూ ఉంటాం మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అందుకే మన ప్రజా సంక్రామేస్తున్న దాదాపు పదహారు వేల దరఖాస్తులు మనకు వచ్చినాయి రైతులు కలిసారు మహిళలు కలిసారు నిరుద్యోగులు కలిసారు యువత కలిసారు విద్యార్థులు కలిసారు పేద ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకున్నారు వీళ్ళందరూ ఇన్ని సమస్యలు చెప్పుకుంటున్నారు అంటే ఇవాళ మన మీద నమ్మకం మన మీద విశ్వాసం ఎస్ కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక అవినీతి ఆరోపణ లేని ప్రభుత్వము ఈ దేశంలో అనేక సంక్షేమ పథకాలు పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపడుతున్న ప్రభుత్వం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిరంతరం పేదల గురించి ఆలోచించిన ప్రభుత్వం భారతీయ జనతా ప్రభుత్వం ఒక పేదోడు రాజ్యం వెళితే ఒక సామాన్య కార్యకర్త రాజ్యం వెళ్తే ఈ దేశాన్ని ఏ విధంగా పేద కోసం ఆలోచిస్తుండో అటువంటి పార్టీ అటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రావాలని చెప్పే ఈరోజు ప్రజలు భావిస్తున్నారు కేంద్రంలో ఏ దేశంలో ఏ పార్టీ లేదు నెక్స్ట్ మన భారతీయ జనతా పార్టీకి తిరుగులేని శక్తి వాళ్ళ తిరిగి ఏర్పడేది భారతీయ జనతా పార్టీ అనే విశ్వాసం ప్రజల్లో కూడా వచ్చింది ఏ సర్వేశ్వరం మోడీ గారికి అనుకూలంగా చూస్తాను మనం కాబట్టి దేశంలో అధికారంలో పార్టీ తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పార్టీకి అధికారం ఇస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి దొరుకుతుంది మీరు చూడండి వాళ్ళ కిషన్ గారు కేంద్ర మంత్రి అనేక ఆలోచనలు మనకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి బాట అనిపించాలని ఆలోచన ఉన్నది ఏ అభివృద్ధి చేయాలన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వలన ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వలన వీళ్ళు అనుకున్న స్థాయిలో కేంద్రం నుంచి నిధులు రాబడలేకపోతున్నాం కేంద్రం నుంచి అభివృద్ధి పథకాలకి తేలేకపోతున్నాం ప్రధాన కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో పార్టీకి అధికార పార్టీకి పేద ప్రజలు ముఖ్యం కాదు అభివృద్ధి ముఖ్యం కాదు పేరు ప్రఖ్యాతుల కోసం పోయి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అధోగతిపాలనే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది అందుకే ప్రజలు దేశంలో ఒక పార్టీ ఉండాలి దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఇస్తే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం అనుకున్న ఆశయాలు సాధిస్తున్నాం అనుకున్న అభివృద్ధి సాధిస్తున్నాం అనుకున్న స్థాయిలో పేదలకు న్యాయం అని చెప్పి భావించే ఈ తెలంగాణ రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దామని చెప్పి ఆలోచన ప్రజలు కూడా వచ్చింది అందుకే సమస్యలు చెప్తా ఉన్నారు అందుకే అన్ని వేల సంఖ్యలో ప్రజలు ఇవాళ తండో పతనాలు తరలో చిరుగా ప్రజల ఆలోచన ఆ విధంగా ఉంది అందుకే ప్రజల ఆలోచనకు అనుగుణంగానే మనం ముందువే ప్రయత్నం చేస్తున్నాం మనం ప్రజా యాత్ర ద్వారా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ మార్పు కావాలని ప్రజలు కోరుకుంటున్నారో ఆ ప్రజల మార్పుకు అనుగుణంగా ప్రజలు కోరుకుంటున్న మార్పు అనుగుణంగా ఇలా భారతీయ జనతా పార్టీ చేపట్టే ప్రజాసంగ్రామయత్తు ద్వారా ప్రజల్లోపల ఒక విశ్వాసం ఏర్పడింది ఒక నమ్మకం ఏర్పడ్డది దేశ భారతీయ జనతా పార్టీ ప్రజల మా సమస్యలు తెలుసుకుంటున్నారు అన్ని పార్టీలు కూడా ఏ శ్రీల్లోకి వస్తుంది గతంలో కూర్చుని ఎజెండా తయారు చేస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ మనం ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని దాన్నే ఎన్నికల ఎజెండాగా మార్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన తపనతోని ఇలా ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతుంది ఆలోచన ఇలా ప్రజల్లోకి రావడం వల్లనే ప్రజలు గుర్తించడం వల్లనే ఇలా యాత్రను ప్రజలు ఆస్వాదిస్తున్నారు అభినందిస్తున్నారు సహకరిస్తున్నారు పాల్గొంటున్నారు అందుకే ప్రజా సంగ్రామ యాత్ర తప్పకుండా అన్ని నియోజకవర్గాలు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు అన్ని పార్లమెంట్ నియోజకవర్లు ఎట్టి బస్సులో ఈ యాత్రను కొనసాగిస్తాం కొనసాగిస్తున్నటువంటి విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది చేస్తాం మళ్ళీ కూడా డిసెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఎన్నికల్లో ఉంది కాబట్టి దానికి అనుగుణంగా తప్పు నిర్ణయించుకుని తప్పకుండా ప్రజా సంఘం ఎంత కొనసాగిస్తూ ఉంటుంది ఇబ్బంది లేదు కానీ ఇవన్నిటికీ కారణము ఇవాళ శిక్షణ తరగతులే ఇవాళ మనం అనుకుంటాం మనం ఇవాళ గతంలో చాలా ఇబ్బందులు వచ్చాయి శిక్షణ తరగతి నిర్వహించాలని కూడా కార్యక్రమం నిర్వహించాలని కూడా అనేక ఇబ్బందులు వచ్చేటి ఒకప్పుడు పరిస్థితులు వేరు ఒకప్పుడు శిక్షణ తరగతి నిర్వహించాలని కష్టం ఉండేది చూడండి చాలామంది కార్యకర్తలు చాలామంది కార్యకర్తలు ఇవాళ బలిదానం అయిపోయారు ఇవాళ ఈ సిద్ధాంతం కోసం అనేక మంది కార్యకర్తలు ఎట్టి ఫస్ట్లో మనం శిక్షణ తరగతుల సందర్భం కూడా కార్యకర్తలకు మన విషయాలు చెప్పాల్సిందే ఈ నమీన సిద్ధాంతం కోసం పార్టీ కోసం పార్టీని అధికారం తీసుకురావడం కోసం అనేక మంది కార్యకర్తలు వాళ్ళ నక్సలేట్ల చేతిలో టెర్రరిస్టుల చేతిలో ఇవాళ బలిదానమైన విషయాన్ని మనం మర్చిపోతే కూడా అనేక మంది సీనియర్ కార్యకర్తలు ఇప్పుడు కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు చాలామంది వయసు మీద ఉన్నప్పుడు కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ లక్ష్యం వాళ్ళు వాళ్ళు ఆ రోజు కష్టపడి పనిచేసారు కాబట్టి వాళ్ళు బలిదానాలు చేసింది కాబట్టి అనేక మంది కార్యకర్తలు ఇబ్బందులు పడ్డ జెండాను మోసారు కాబట్టి ఈ రోజు మనం ఈ స్థాయికి వచ్చాం మనం వాళ్ళందరూ కార్యకర్తలుగా పనిచేశారు అందుకే భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలు ముఖ్యం కార్యకర్తలే ముఖ్యం కార్యకర్తలు కలిసి మనిషికి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తకు ఏ స్వార్థం ఉండదండి ఏ కార్యకర్తకు ఇవాళ ఏ నాయకుడు పోటీ చేసినా కూడా కార్యకర్తకు నాయకుడు ముఖ్యం కాదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకుడు ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం పార్టీ జెండా కోసం పనిచేస్తాడు పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తాడు పార్టీ గెలుపు కోసం పనిచేసే కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడు పనిచేసినా ఏ వ్యక్తి పనిచేసినా కూడా ప్రతి కార్యకర్త కమలపు జెండా పట్టుకుంటాడు కమలపు గుర్తుని చెప్తా ఉంటాడు పార్టీ సిద్ధాంతం చెప్తాడు పార్టీ ఒక ఆలోచన చెప్తాడు పార్టీ ఒక ఆచారం చెప్తాడు పార్టీ ఒక లక్ష్యం చెప్తాడు పార్టీ కోసం కార్యకర్తలు ఏ విధంగా కష్టపడుతున్నారు కష్ట కార్యకర్తలు కష్టాన్ని చూసిన తర్వాత కార్యకర్తల యొక్క సరళులు చూసిన తర్వాత ఇలా ఓటర్ ఆకర్షిత ఏ భారతీయ జనతా పార్టీ మీరు చూడెక్కడ చూడండి వాళ్ళు ఏ పార్టీ కార్యకర్తని ఈ పార్టీలో వీడు ఉంటాడో పోతారని చెప్పంటారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు రేపు పోతారనుకుంటారు గ్యారెంటీ లేదు కార్యకర్తలకు నాయకులకే లేదు ఉండాలని పోతారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ గ్యారెంటీ లేదు కానీ ప్రజల్లో కూడా ఆలోచన భారతీయ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం సిద్ధాంతం కట్టుబడి పనిచేసిన కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ మరో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బంది కూడా పార్టీ కోసం పనిచేస్తారే సిద్ధాంతం కోసం పనిచేస్తారే పార్టీ జెండా కోసం పనిచేస్తారా ఎన్ని ఇబ్బంది వస్తున్నా కూడా గ్రేటా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అని చెప్పి మనం చెప్పుకోం కార్యకర్త ప్రజలు ఎప్పుడారు ఇవాళ ఇతర పార్టీ కార్యకర్తలు చెప్పారు ఏ భారతీయ జనతా పార్టీ గ్రేటా కార్యకర్తలు ఎటువారే ఎన్ని కష్టాలు వచ్చినా అధికారం ఉన్నా అధికారం లేకున్నా అధికారం రావని తెలిసినా కూడా గతంలో కానీ పార్టీ కోసం పనిచేస్తారా కమిట్మెంట్తో పనిచేస్తారా భారత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇటువంటి గుర్తింపు ఇటువంటి పేరు కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుంది దేనికోసం అంటే అటువంటి కార్యకర్తలు పార్టీలో ఉంటారు ఏ స్వార్థం ఉండదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు రోజు వచ్చినాయండి ఈరోజు ఫ్లెక్స్లు వచ్చినాయి ఈరోజు హోర్డింగ్లు వచ్చినాయి ఈరోజు సోషల్ మీడియా వచ్చింది ఈరోజు టీవీలు వచ్చినాయి కానీ ఈ రోజు మనకు నాయకత్వం వహిస్తున్నటువంటి నాయుడు గారు కానీ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బంగారు లక్ష్మణ్ గారు ఇప్పుడు లేకుండా కూడా వారు కానీ నరేంద్ర గారు కానీ బద్దంబాలరెడ్డి గారు కానీ ఇంద్రచేణారెడ్డి గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ లక్ష్మణ్ గారు కానీ వి రామారావు గారు కానీ విద్యాసారావు గారు గారు కానీ చాలామంది నాయకులు అందరూ కూడా గతంలో సైకిల్ ఎక్కి విద్యార్థి పశువులు పడే వీళ్ళు వాళ్ళ డింగ్ అందరు కూడా చిన్న బ్రష్ వాటికి ఎక్కడ ఖాళీ గోడలు పడితే పోయి వాలెడిన్ రాసే వాళ్ళు భారత్ మాతాకి జై అని చెప్పి పార్టీ సిద్ధాంతం చెప్పేవారు పార్టీ విధానం చెప్పేవారు వాలెడిన్ రాసి వాళ్ళ పోస్టర్లు పోస్టర్లు వస్తుంది కానీ ఆ రోజు ఒక వైట్ పేపర్ తీసుకొని వాళ్ళ జాజు పేపర్తో చిన్న క్లాత్తో అలా పోస్టర్లు రాసి వాళ్ళ చౌరస్తాలు అంటేసేవారు వాళ్ళ పోస్టర్లు అండేసే క్రమంలో కానీ వాలంటీని రాసే రాసే క్రమంలో కానీ పార్టీ కార్యక్రమాలు చేసే క్రమం కానీ ఇలా తెగించి ఉన్నారు కూడా అనేక సందర్భాలు వార్నింగ్లు వచ్చిన వాళ్ళందరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరు కూడా చాలామంది నాయకులు కూడా తెగించి కూడా పార్టీ కోసం వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉన్న సంఘటన మంత్రి శ్రీనివాస్ గారు విద్యార్థి పక్షులు కూడా వారు కూడా వార్నింగ్లు వచ్చినాయి ఒక ప్రచారంగా ఉన్నప్పుడు కూడా నక్సలైట్ నుంచి వార్నింగ్లు వచ్చినాయి వార్నింగ్ ఇచ్చి చంపుతామని చెప్పి వార్నింగ్లు ఇచ్చారు కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వాళ్ళ ప్రచారంగా ఉంటూ కుటుంబానికి దూరం అయ్యి వాళ్ళ ప్రచారంగా ఉనుకుంటే ఇవాళ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి మత శ్రీనివాస్ గారు ఇక్కడ ప్రదీప్ ఉన్నారు వేరే ఉదాహరణ ఇక్కడ విషయాలు చెప్తున్నారు ప్రదీప్ ఉన్నారు ఇవాళ విద్యార్థి పరిషత్ కార్యకర్త ఉన్నప్పుడు వాళ్ళు అనేక సందర్భాల్లో వాళ్ళ మీద పోస్టర్లు ఇచ్చినాయి ఉస్మాన్ యూనివర్సిటీలో దాడులు చేసే ప్రయత్నం చేశారు వాళ్ళ వాళ్ళ నాన్నగారి అంతిమ సంస్కారాలు కూడా పోయే ప్రయత్నం చేస్తే కూడా పోయే పరిస్థితి లేదు అక్కడ దాదాపు వంద రోజుల పాటు జైల్లో ఉన్నారు ఎక్కడ కూడా వాళ్ళు సిద్ధాంతం వాళ్ళు దుబాయ్ మాస్కర్ ఎక్కడ పోలే వాళ్ళందరూ కూడా ఏ స్ట్రెండ్స్ పార్టీ కోసం పనిచేస్తా పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తా ఈ పార్టీని శక్తివంతంగా తేడా పనిచేస్తే పార్టీని అధికారంలో తీసుకోవడం పనిచేస్తా అని చెప్పి కష్టపడి నమ్మిన సిద్ధాంతం కోసం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు వాళ్ళందరూ అప్పుడు కష్టపడి పనిచేయడం వల్లనే ఈరోజు పార్టీ స్థాయికి వచ్చింది వాళ్ళ పార్టీ ముఖ్యమక అని చెప్పి భావించడం వల్లనే ఈరోజు ఈ స్థాయి కష్టం ఇవాళ పార్టీ ఇంత శక్తివంతం తేడానికి కారణం వాళ్ళే కారణం మనం కాదు వాళ్ళే కారణం అధికారంలోకి వచ్చే పరిస్థితి వచ్చింది అంటే కూడా వాళ్ళే కారణం వాళ్ళు రాజు ఆ రోజు కష్టపడి పని చేయకుంటే ఆ రోజు కార్యకర్తలు కష్టపడి పని చేయకుంటే ఈ రోజు మనం అదే పరిస్థితి ఉండే మనం కూడా ఆ రోజు భయపడి పారిపోయేది ఉంటే ఎంతమంది కార్యకర్తలు త్యాగాలు చేసారండి సిద్ధాంతం కోసం ఎంతమంది బలిదానం అయిపోయారు ఈ సిద్ధాంతం కోసం వాళ్ళ కోసం పనిచేద్దాం ఒక లక్షన్ని మనం ముందు ఉంచిపోయారు వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆ వాళ్ళు కానీ మన ముందు మన మీద ఒక గురుతర బాధ్యత మనకు అప్పైపోయారు వాళ్ళందరూ కూడా ఎస్ మేము త్యాగం చేసినాం ఎక్కడున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి భారతీయ జనతా పార్టీ పేదల కోసం అని చెప్పి భావించే మనకు బాధ్యతను అప్పైపోయి ఆ గురుతర బాధ్యత నెరవేర్చే కార్యకర్తలుగా మనం ముందుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి కార్యకర్తను తయారు చేయాల్సిన అవసరం ఉంది మనం మళ్ళీ చెప్తారు కార్యకర్తలే పార్టీకి ముఖ్యం అటువంటి కార్యకర్తను తయారు చేయడానికే ఈరోజు మీ అందరికి కూడా ఈరోజు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం మేము కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి అందరూ మీ అందరు శిక్షకులు అందరూ కూడా అందరికీ అనుభవం ఉంది మీ అనుభవాలతో పాటు మీకు తెలిసిన విషయాలతో పాటు ఈరోజు డాక్టర్ లక్ష్మణ్ గారు మురళీరావు గారు కిషన్ రెడ్డి గారు వారు కూడా అనుభవం కూడా అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఈ పార్టీ కోసం పనిచేసినటువంటి గొప్ప వ్యక్తులు వారు వారు కూడా అనుభవాలు పార్టీ సిద్ధాంతాలు పార్టీ ఒక ఆలోచన విధానాన్ని అనేక అంశాలుగా మీ ముందుకు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు కూడా మీకు తెలిసినప్పుడు కూడా ఇంకా అనేక కొత్త విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తారు కాబట్టి అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అవి తెలుసుకున్న తర్వాత మనము జిల్లాల వారిగా మండల వారిగా ఉన్నటువంటి శిక్షణ శిబిరాల్లో కార్యకర్తలు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మనందరూ కూడా ఈ విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో మనము ఒక లక్ష్యాన్ని ఎదుర్కొన్నాం ఎంచుకున్నాం ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆలోచన అందరూ రావాలి కాబట్టి మనం తయారు కావాలి ఫస్ట్ మనకు ఆలోచన రావాలి ఆ కసి మనకు రావాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి వాళ్ళ అనేక సమస్యలతో ప్రజలు తల్లెడుతూ ఉన్నారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏ లక్ష్యం కోసం ఏ ఆశ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం దానికి భిన్నమైన పాలన కొనసాగుతున్నది ఒక కుటుంబ పాలన కొనసాగుతున్నది మళ్ళీ చెప్తున్న చరిత్ర తెలుసుకోండి అహంకార పూరితంగా నియంతృత్వంగా పాలించేటువంటి ఏ పార్టీ కూడా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మనుగడ సాధించలేదు తెరమరిగైపోయినాయి కుటుంబ పాలన దేశ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ సహించరు అవినీతి పాలన దేశ ప్రజ కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ సహించరు అన్నింటిని తెరమరుగేసినటువంటి ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఇవాళ అదే పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో సాగుతుంది కాబట్టి ప్రజలు సహిస్తలేరు ప్రజలు భరిస్తలేరు కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యానంగా టీడీపీని ఎంచుకున్నారో కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి మాత్రమే టీడీపీ నేర్చుకున్నారో టీడీపీని గద్దె తిరిగి మన కాంగ్రెస్ అనుకున్నారు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అవినీతి నియంతృత్వ కుటుంబ పాలనను గెద్దదించడానికి చర్మగీతం అవ్వడానికి ఒక ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ఇలా ఉంటుంది కాబట్టి అలా అది భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ప్రజలు గుర్తిస్తురు గమనిస్తారు కాబట్టి ఇవాళ ప్రజలు మనకు అండగా ఉండడానికి ఉన్నారు మనకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే ఆ స్థాయిలో ఉద్యమాలు చేస్తున్నాం మనం ఆ స్థాయిలో అగ్రెసివ్గా ముందుకు పోతున్నాం తెగించి కొట్లాడుతున్నాం మనం ఇవాళ మనము అనేక విషయాలు నిరుద్యోగ సమస్య విషయంలో కానీ చెప్పండి అన్ని విషయాలు కూడా సరే సమయం లేకపోతే అనేక విషయాలు మనం గతంలో తెలుసుకుంటూ వస్తున్న ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం హామీ ఇచ్చిండు నిరుద్యోగం విషయంలో కానీ రైతుల విషయంలో కానీ ఉద్యోగ వర్గాల విషయంలో కానీ మహిళల విషయంలో కానీ ఏ హామీలు ఇచ్చిండో ఏ హామీ నెరవే ఎక్కువ హామీని కూడా నెరవేర్చలేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార మనకు తెలుసు దానికి తోడు భారతీయ జనతా పార్టీని కేంద్ర పార్టీ మన కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర నాయకత్వాన్ని రాష్ట్రంలో నాయకుల విషయంలో కానీ రాష్ట్ర పార్టీ విషయంలో ఏ విధంగా ప్రజలు కూడా తప్పుడు ఆలోచనను తయారు చేసి ఏ విధంగా మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ మాయాజాలం చేస్తున్నాం మనకు తెలుసు అందరు కూడా అన్నీ మాట్లాడుతున్నాం మనం ఇవన్నీ మాట్లాడితే లాస్ట్కు మతం పేరుతో భారత మొన్న అన్నాడు రాష్ట్ర పాకిస్తాన్ అంటాడు బైన్సా అంటారని చెప్పి ఎస్ పాకిస్తాన్ గురించి ఎందుకు మాట్లాడదు ఈ దేశంలో ఈ దేశంలో విధ్వంసం సృష్టించేయాల ప్రశాంతమైన వాతావరణం చెరుగొట్టేయాలి విధ్వంసం సృష్టించే పార్టీ దేశం పా పాకిస్తాన్ దేశంలో ఎక్కడ సంఘటన చూడండి ఇవ్వాలి మన ప్రభుత్వం ఏర్పడి ఉంది దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఏ సంఘటన జరిగినా కూడా దానికి శిక్షణ చూడండి దేశం పాకిస్తాన్ అటువంటి దేశాన్ని వ్యతిరేకిస్తే కూడా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇబ్బంది వస్తున్నాయి ఇవాళ పాకిస్తాన్ వ్యతిరేకించదు రాష్ట్ర ముఖ్యమంత్రి పాకిస్తాన్ అంటే హిందూ ముస్లిం కాదు ఇవాళ భారతీయ జనతా పార్టీ భాగ్యలక్ష్మి దేవాలయ దగ్గర మనం ప్రారంభించిన యాత్ర అది కూడా పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ తీసుకొస్తున్నారు ఇవాళ ఏమైంది ముస్లిం సమాజంలో పాత బస్తీలో మనం ఏమన్నాం భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర నుంచి యాత్ర ప్రారంభించిన తర్వాత హిందూ సమాజంలో కూడా ఒక విశ్వాసాన్ని నెలకొల్పోయినా మనం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అధికార పార్టీకి కొమ్మగాస పార్టీ ఎంఐఎం పార్టీ టీడీపీ అధికారంలోప్పుడు టీడీపీకి అధికారిక అధికార పార్టీ కోమగాష పార్టీ ఎంఐఎం పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలో అధికారిక కొమ్ముగాసే పార్టీ ఎంఐఎం పార్టీ ఇన్నిసార్లు ఎంఐఎం పార్టీ ఏ పార్టీ అది కూడా ఆ అధికారీకి కొమ్ముగాస్తున్నది ఆ పార్టీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నది కానీ వ్యవహరించినప్పుడు కూడా వాళ్ళ ఓల్డ్ సిటీకి వాళ్ళ ఎందుకు కంపెనీలు అసలు ఓల్డ్ సిటీ ఉన్న యువతకు ఎందుకు ఉద్యోగాలు అసలు ఓల్డ్ సిటీ ఎందుకు అభివృద్ధి చెందాలని చెప్పి మనం ఇచ్చిన పిలుపు ద్వారా ముస్లిం మేధావి వర్గం కూడా ఆలోచన వచ్చింది ఎస్ భారతీయ జనతా పార్టీ చెప్పే విషయాలు కరెక్టే ఎంఐఎం పార్టీ వల్ల మనం ఏం సాధించినాం ఈ పాత బస్తీ ఎందుకు అభివృద్ధి చెందలేదు అధికార పార్టీ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుగుణంగా ఎంఏఎం పార్టీ వివరిస్తున్నప్పుడు కూడా అభివృద్ధి గురించి ఎంఏఎం పార్టీ మాట్లాడతలేకపోవడం వల్లనే రోజు మన బతుకులు ఈ విధంగా ఓల్డ్ సిటీ అభివృద్ధి చెందలేని విషయాన్ని మనం స్పష్టం చేసాక ముస్లిం మేధవర్గం ఆలోచన వచ్చింది వాళ్ళ దాంతోపాటు వాళ్ళ ముస్లిం మహిళ కూడా త్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళలందరూ ఓటు బ్యాంక్ మారుతున్నారు ఎక్కడ కూడా ముస్లిం మహిళలందరూ కూడా ఎస్ భారతీయ జనతా పార్టీ మా గురించి చాలుస్తున్నది అని చెప్పి భావించాల ముస్లిం మహిళలందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ బీజేపీ బీజేపీ మోడీ 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 అంటున్నారు అందరు కూడా కానీ భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకమైన మనం చెప్తూ ఉంటాం వస్తావురా మనం కానీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఒక వర్గానికి అనుగుణంగా వ్యవహరిస్తుంది హిందూ ధర్మ వ్యతిరేక విధానం అవలంబిస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తే పక్కా వ్యతిరేకిస్తుంది హిందూ ధర్మం గురించి ఆలోచిస్తే పక్క కానీ ఇస్లాం ఎప్పుడు వ్యతిరేకించాలి మేము అరే పాత బస్తిలో ఉన్నటువంటి అభివృద్ధి గురించి కూడా మేము మాట్లాడుతున్నాం మేము కానీ హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తే మాట్లాడితే మతతత్వ పార్టీ అని చెప్పి భారతీయ జనతా బుద్ధి మాత్రం వాస్తవంగానే విషయాన్ని ఇలా హిందూ సమా ఇవాళ తెలంగాణ రాష్ట్రపదం ఇస్తున్నారు ఎట్లా పరిస్థితి అని ఒకసారి ఆలోచించి వాళ్ళు విషయాలు కనుక తినాల్సిందే పదిహేను నిమిషాలు సమయం వేస్తే హిందులో ఉన్నారు తన పార్టీ ఏమే పార్టీ హిందూ దేవులను అవమానపరిచే పార్టీ ఏమే పార్టీ హిందూ సమాజాన్ని చీల్చే పార్టీ ఏమే పార్టీ అటువంటి పార్టీతో వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ చెట్ట పట్టాల్సి దేశ ద్రోహుల శివయాత్ర నిర్వహించే పార్టీ ఎంఐఎం పార్టీ దేశ ద్రోహులకు ఇలా షెల్టర్లు ఇచ్చే పార్టీ ఎంఐఎం పార్టీ అటువంటి పార్టీతో ఇలా టీఆర్ఎస్ పార్టీ చెట్ట పట్టాల్సి కొతున్నది పక్క వ్యతిరేకించాల్సింది భారతదేశంలో పక్క వ్యతిరేకిస్తాం కూడా మనం అదే ఎనభై శాతం ఉన్న హిందువుల గురించి ఎందుకు మాట్లాడుతూ ఒకసారి ఆలోచించాల్ అవసరం మనం ఎనభై శాతం ఉన్న హిందువుల గురించి ఎవరు ఆలోచించాలి వాళ్ళు ఆలోచించారు కాంగ్రెస్ పార్టీ ఇతర మతాలన్నీ కూడా మా గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది అంటారు హిందువులు తప్ప ఇతర మతాలన్నీ కూడా మా గురించి టీడీపీ టీఆర్ఎస్ ఆలోచిస్తారని అని చెప్పి ఇతర మతాలను ఆలోచిస్తారు ఇతర మతాలన్నీ కూడా వాళ్ళ కమ్యూనిస్టులు మా గురించి ఆలోచిస్తారని చెప్పారు ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ హిందువులు ఎస్ హిందువులు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి హిందువు కూడా మా గురించి హిందూ సమాజం గురించి ఆలోచన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తారు ప్రతి హిందూ కూడా అది ఏ పార్టీ హిందూ కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువు కానీ టీఆర్ఎస్ పార్టీలో హిందువులు కానీ కమ్యూనిస్టు పార్టీలోని హిందువులు కూడా ఎస్ హిందువుల గురించి ఆలోచించే పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఆలోచిస్తున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఒక కమ్యూనిస్టు నాయకుడు కలిసి కరడు గట్ట కమ్యూనిస్టు నాయకుడు ఆయన 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 అన్నతో కరెక్ట్ అండి మీ భారతీయ జనతా పార్టీ హిందువుల గురించి ఆలోచిస్తే కరెక్ట్ మీరు అన్నారు ముస్లింలు ఇస్లాంను వ్యతిరేకించామన్నారు వాస్తవమే ఇంతవరకు ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడలేదు అల్లాను కించపరచలే ఎక్కడ కూడా కానీ ఉన్న రాజకీయ పార్టీలు మా కమ్యూనిస్టు పార్టీతో పాటు ఇతర రాజకీయ పార్టీలను కూడా మైనార్టీ ఓటు బ్యాంక్ మేము తాపత్రయపడుతున్నాం మైనార్టీ ఓటు ఓట్ల కోసం మేము తాపత్రయపడుతున్నాం అందుకే హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాం హిందూ సమాజాన్ని చులుకన గురుస్తున్నాం మేమని చెప్పి ఆ కమ్యూనిస్ట్ నాయకుడు ఇప్పుడు వాస్తవాలు అందిస్తున్నాం భారత జనతా పార్టీ హిందూ ధర్మం గురించి హిందూ సమాజం గురించి ఆలోచించిన తర్వాత అప్పుడు ఆలోచించి అరే ఎనభై శాతం ఉన్న హిందువులను ఎనభై శాతం ఉన్న హిందువుల గురించి ఎందుకు ఆలోచించలేకపోయినా మనం వాళ్ళ ఓట్ల ద్వారా మనం రాజ్యాధికారం ఎందుకు సాధించగా మన ఆలోచన ఎందుకు రాలేదని అని చెప్పి ఇప్పుడు భావిస్తున్నాం మేము కమ్యూనిస్టు పార్టీ వాళ్ళ తప్పుని తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇవన్నీ ఆలోచిస్తే ప్రజల పాటు నిజంగా ఆలోచన వస్తుంది కాబట్టి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇలా ఈ విధంగా వివరిస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఒక మద్దతుతో పాటుగా ఎందుకు అంటారు అదే చెప్పాలి బైన్సాలో బైన్సాలో ఏం జరుగుతుంది చెప్పాలి మనందరం కూడా బైన్సాలో ఏం జరుగుతుంది హిందువుల మీద ఏ విధంగా దాడి జరుగుతుంది ఇప్పటికీ ఇరవై ఆరు మంది బెయిల్ నాన్ బెల్ కండిషన్ ఒక స్కూల్లో ఉంటున్నారు ఇవాళ నలుగురు పేద కార్యకర్తలు పేదల మీద కార్యకర్తలు పీడియాక్ పెట్టి వాళ్ళు బహింసాలు అటు విధ్వంస జరగడం కారణం ఇవాళ బహింసాలు విధ్వంస కారణం ఇవాళ కలిసిందే కానీ ఇలా హిందూ సమాజాన్ని హిందూ యువకుల మీద అలా పీడియాక్ పెట్టి ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ బైంసాలు ఇంత దారుణ మారణకన్నా జరిగితే ఏ పార్టీ స్పందించలే కాంగ్రెస్ పార్టీ స్పందించలే టీఆర్ఎస్ స్పందించలే కమ్యూనిస్టులు స్పందించలే ఇవాళ స్పందించడానికి భారతీయ జనతా పార్టీని బహింసాలు హిందువుల దాడి జరిగిన ఇది మతత్వతో పాటే కాబట్టి ఇవన్నీ విషయాలను మనందరం జాగ్రత్తగా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఒకటి తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఇవన్నీ కలిపే ఇవన్నిటిని ఆలోచించే ప్రజలు అన్ని విషయాలు ఆలోచించే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరసలో ఈ అరాచక పాలనకు చర్మ గీతం వాడాలి ఈ అవినీతి పాలన అంతమందించాలి ఈ కుటుంబ పాలనకు ఎట్టి పరిసరా స్వస్తి పలకాలని చెప్పి ఆలోచనతోనే ఇవాళ ఆ స్థాయిలో ఈ పార్టీని టీఆర్ఎస్ పార్టీని అడ్డుకునే పార్టీ అటువంటి ఆలోచన ఉన్న పార్టీ ఒక క్రమ శిక్షణ గల కార్యకర్తల పార్టీ తెగించి కొట్టాడే తత్వం ఉన్న పార్టీ త్యాగాలకు సైతం వెనుకడకుండా ఆలోచించేటువంటి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అటువంటి ఉద్యమాలు మనం చేస్తున్నాం కాబట్టి నిరంతరం పేదల గురించి అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు ప్రజలు అటువంటి ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజలు మనకు అండగా ఉంటున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ప్రజల ఆలోచనకు అనుగుణంగా మనము కార్యకర్తలను తయారు చేసే అవసరం ఉంది అందుకే ఈ శిక్షణ శిబిరాలను మనం మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో మనం నిర్వహిస్తున్నాం కాబట్టి శిక్షకులుగా మీరందరూ కూడా సమయాన్ని ఇచ్చి మనము జిల్లా స్థాయిలో మీకు ఏ బాధ్యత వేపినా కూడా మనము తప్పకుండా సమయం ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ లక్ష్యం అనుకుంటాం ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా మనము అటువంటి కార్యకర్తలను తయారు అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉదయం సార్ వారు కూడా మన పెద్దలందరూ కూడా మనకు మార్గదర్శనం చేస్తారు కాబట్టి ఆ దిశగా మనందరూ అన్ని విషయాలు తెలుసుకొని మనం ముందుకు పోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతా కి